ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇదిగో అపాయింట్మెంట్. రాయి బావా, అపాయింట్మెంట్ తెచ్చావుగా, అలా చూస్తావు? బావా పంకజం 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 రమ్మంటే రావేంటి? ఆడపిల్ల, నేను రాయటం బాగోదు. పంకజం నువ్వు రాయి, తీసుకో నందిని నడుముకు రాయి, రాయి. అంతా నీ వల్లే. నేను పడింది కూడా వేస్ట్ అయింది. నేను లేకపోతే ఆనంద్ బాబు నీ నడుముకి క్రీమ్ రాయడు నందిని పాప. ఏదో జారి పడ్డావనుకుని పాపం తప్పక ఎత్తుకుని తీసుకొచ్చాడు. అంతేకాని మెడపట్టు నడుము పట్టు అంటే ఎందుకు పడతాడు? పరాయి ఆడదానివి. నేను మరదల్ని, పెళ్ళానివి కాదుగా. కాబోయే పెళ్ళాన్ని అయ్యాక పడతాడులే. అయినా అది అంత ఈజీ కాదు. నువ్వు అనుకున్నది జరిగేలా లేదు. జరుగుతుంది. అత్త కోసం నేను జరిగేలా చేస్తాను. ఈరోజు ఎత్తుకొని తీసుకొచ్చాడుగా, ఇది ఫస్ట్ స్టెప్. రేపు ఇంకో స్టెప్. ఇలా లైన్లో పెట్టకపోతే నేను నందినే కాను. అయినా ఆడపిల్ల కవ్విస్తే ఏ మనగాడైనా పడాల్సిందే. బావ మగాడంతే, ఏదో ఒక రోజు పడతాడు, చూస్తూ ఉండు. సర్లే, కాని రూమ్ కు వెళ్దాం. నడు పాప. ఎలా? నేను వెళ్ళగలను. సంధ్యా, కాఫీ ఇంకా అవ్వలేదా? ఇదిగోండి తెస్తున్నాను. మీరు ఆ పని చేయకుండా ఉండుంటే బాగుండేది. ఏ పని? అదేనండి, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారే ఆ పని. మీరు తొందరపడ్డారేమోనండి. ఆ వీడియోలో మీరు లేకపోతే బాగుండేది. అప్పుడు పరిస్థితి వచ్చేదే కాదు కదా. అసలు ఆ పని ఎందుకు చేస్తారండి? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను కావాలన్నా పనిచేశానా? నేను ఇష్టపడి ఆగలేక అలా తొందరపడ్డానని కదా. సంధ్య, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా. కాదండి. ఇంకేంటి, భార్య అనిపించుకున్నావు. భార్య బాధ మీకేం తెలుసండి? భర్త బాధ కూడా నీకు తెలియదు సంధ్య. ఇప్పుడు కావాల్సింది పోటా పోటీ మాట్లాడుకోవడం కాదండి. ముందు రామలక్ష్మిని ఎలా కాపాడుకోవాలో ఆలోచించండి. ఆవిడ్ని కాపాడితే మనం చావకుండా ఎలా ఉండాలో అదే ఆలోచించండి. మనం ఎందుకు చేస్తాం? ఆ వీడియో బయటకు వస్తే చేసేది అదే కదండి. మనల్ని ఇంకెవరో చంపక్కర్లేదు, మనమే సిగ్గుతో ఆత్మహత్య చేసుకోవాలి. మీరు ఆ పొరపాటు చేస్తుండకపోతే బాగుండేది కదండి. పొరపాటు అంటున్నావు కదా. జాగ్రత్తగా లేనప్పుడు పొరపాటే జరుగుతుందండి. జాగ్రత్తగా నడవకపోతేనే రాయి తగులుతుంది. తగిలినా పర్వాలేదు. మీరు ఏకంగా రాయినే పోయితన్నారు. అది కూడా రాయి లాంటి బాంబు. అది ఎగిరి వెళ్ళి రామలక్ష్మి దగ్గర పడింది. ఎప్పుడు పేలుతుందో. రామలక్ష్మి, 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 రామలక్ష్మి మీద నీకే జాలి దయ ఉన్నాయా? తను నాకు మరదలు కాదా, బంధువు కాదా? నేను చంపేస్తాను అతన్ని. చంపలేరు కనుకనే ఈ బాధ. నన్ను అర్థం చేసుకోండి,
కావాలని తప్పు చేయకపోయినా తప్పు తప్పేనండి. నాకు ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఫైనల్ గా నేను తప్పు చేశాను అంటున్నా అంతే కదా. నన్ను అర్థం చేసుకోండి అండం కాదు, నన్ను నువ్వు అర్థం చేసుకుంటే నీ దగ్గర ఈ మాటలు రావు. అది కాదండి. ఇంకేం చెప్పొద్దు భార్యగారు, ఈ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. నేను తప్పు చేశాను, కావాలనే తప్పు చేశాను. నేను ఒళ్ళు బలిసి తప్పు చేశాను, కోరికతోనే తొందరపడ్డాను. ఏమండి, నేను నువ్వు ఎలా అన్నా అదే అన్నావు. నా ఉద్దేశం అది కాదండి, కాస్త నా మాట. ఇంకేం వినమంటావు సంధ్య? చా, భార్యలంతా ఇంతే. దేని గురించి ఆలోచిస్తున్నారు? భయం, భయం గురించి. అదేంటత్తయ్య, రాత్రి నిద్రలేతే నా పీడకలొచ్చిందా? రాత్రి నిద్రలో కాదమ్మా, పగలే పగలే జీవితంలో వస్తుంది. అది కూడా కల కాదు, నిజం. పీడ దాపురిస్తోంది. ఇక దరిద్రమేనమ్మా, అంత దరిద్రమే. అత్తయ్య, ఏంటో మాటలు. ఇంతవరకు మీ నోటి వెంటే ఎప్పుడు ఇలాంటి మాటలు వినలేదు. కొత్తగా మాట్లాడుతున్నారేంటి? కొత్తగా కాదమ్మా, చెత్తగా. నందిని ఎలా మాట్లాడుతుంది ఏంటి? రామలక్ష్మిని టెస్ట్ చేయడం ఏంటి? అసలు ఇప్పుడు అవసరం ఏంటి? నువ్వే వచ్చేసారా? మీ గురించి ఎదురు చూస్తున్నానండి. ఎక్కడికి వెళ్ళిపోయారో, ఏమైపోయారో అని తెగ కంగారు పడిపోయాను. నేను చంపే స్టేజ్ లో ఉన్నాను కానీ చచ్చే స్టేజ్ లో లేను కదా సంధ్య. ఏమండి, ఏంటిది? ఒకవేళ నేను చావాలనుకున్నా చంపేకే చావాలి. ఏంటండి ఆ మాటలు? నిజాలు సంధ్య. కాదండి, అబద్ధాలు. చంపడం వద్దు, చావడం వద్దు. అంతకన్నా మన హాయిగా బ్రతకాలి. ఏంటి అలా చూస్తున్నారు? పొద్దున సంధ్య రాత్రికి ఇలా మారిందనా? సారీ అండి, మీరు తొందరపడలేదు, నేనే తొందరపడ్డాను. మీరు మోసపోయారని నాకు అర్థమైంది. అయినా మిమ్మల్ని నేను అనుమానించలేదు, జస్ట్ అడిగానంతే. సారీ సంధ్య, నేనప్పుడు అక్కడ తొందరపడలేదు, కానీ పొద్దున్న నేను నీ దగ్గర తొందరపడ్డాను. నా ఆత్మాభిమానం నీ మీద ఉన్న అభిమానాన్ని మింగేసింది. అందుకే నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అలాగా? అయ్యగారికి తిండి నీళ్లు లేక రోడ్డు మీద ఎండలో తిరిగితే జ్ఞానోదయం అయినట్టుంది. ఇది భార్యోదయం. సరే సరే, మీరండి, ముందు కూర్చోండి. తర్వాత తీరిగ్గా రేపు ఉదయం వరకు మాట్లాడుకుందాం. ఏంటండి అలా చూస్తున్నారు? ఇంటికి తప్పకొచ్చాను, వచ్చా కూడా నువ్వు నా మొహం చూడవు అనుకున్నాను. నీ మొహం కాక ఇంకెవరి మొహం చూస్తాను చెప్పండి. ముందు తినండి. ఏంటండి, అయ్యగారు కలిపి మరీ తినిపించాలా? వద్దులే, ఈ రిసీవింగ్ చాలు. అయితే అయ్యగారు మొదలు పెట్టండి.
నువ్వెందుకు చూస్తున్నావు? ఇలాంటి మనిషి అలా ఎలా బోల్తా పడ్డారా అని చూస్తున్నాను. అంటే నా మీద ఇంత ప్రేమ ఉన్నా మీరు ఇంకో చోట? అది కావాలని బూరెల బొట్టలో పడ్డం కాదు, కాలు జారి రాళ్ల బుట్టలో పడ్డాం. మగాళ్ళు కూడా కాలు జారుతారా? ఎవరు జారినా అలానే అంటారు, మొగాడైతే చేయి జారడం అనరు. నువ్వెలా నవ్వుతుంటే నాకు చాలా రిలీఫ్గా ఉంది సంధ్య. కానీ మీరు నవ్వుల పాలు కాకుండా ఉంటేనే పూర్తి రిలీఫ్. అవును సంధ్య, అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏం చేద్దామంటావు? మనిద్దరం గొడవ పడకుండా ఇద్దరం కలిసి వాళ్ళ సంగతి తేల్చమంటున్నారు బామ్మ. బామ్మ చెప్పిందా? అసలు రామలక్ష్మిని ఎందుకు చంపాలనుకుంటున్నారో తెలుసుకోమంది. తెలుసుకున్నాక చంపకుండా వాళ్ళకే చెక్ పెట్టమన్నారు. బామ్మకి చెస్ తెలుసు కానీ చెక్ తెలియదు కదా. చెస్ లో పెట్టేది చెక్కే కదండి. అంటే మనం ఇప్పుడు వాళ్లతో చెస్ ఆడాలి. మనం ఆడేది రణరంగం కాదు, వాళ్లతో చదరంగం ఆడాలి, అంతే కదా? అంతేనండి. ఇంతకు ముందు వాళ్ళు మీ మీద ఎలా ప్లాన్ చేసి మోసం చేశారో అలాగే గేమ్ ఆడుతూ రామలక్ష్మిని చంపమనేదాకా వచ్చారుగా. అవును, అయితే మనం కూడా అలాగే గేమ్ ఆడాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఇదేంటి, వీళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే వీళ్ళ దగ్గర నుంచే ఫోన్ వచ్చింది. మనం ఏం చేయలేమా? ఎందుకు చేయలేం? వాళ్ళని జైలుకు పంపిద్దాం. నూరేళ్ళు జైల్లోనే నిండుతాయేమో. ముందు ఫోన్ లిఫ్ట్ చేయండి. హలో. హలో మిస్టర్, ఎలా ఉన్నారు? నీ మిస్టర్ పెళ్ళం ఏమంటుంది? ముందు మ్యాటర్ చెప్పు. కొత్తగా చెప్పడానికి ఏముంది? మిస్టర్ అండ్ మిస్టర్ పెళ్ళం చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. అవును, నీకెలా తెలుసు? అంటే నిజమే అన్నమాట. నేనేదో చీకట్లో కాల్చాను, బుల్లెట్ కరెక్ట్గా తగిలింది. చూడండి మిస్టర్ అండ్ మిస్టర్ పెళ్ళం, విధిని ఎవ్వరూ తప్పించలేరు. మీరు కత్తితో పొడిచి చంపకపోతే కిచెన్లో కత్తి దిగి చచ్చిపోవచ్చు. అంటే అలా చంపుతారా? గుడ్, వెరీ స్మార్ట్. చూడు, నువ్వు చంపకపోయినా రామలక్ష్మి బతికుండదు, కాకపోతే నువ్వు బయటపడవు, అంతే. ఎలాగూ చచ్చేదానికి నువ్వే చంపితే నీకే లాభం, ఏమంటావు? చెప్పు, ఓకేనా? సరే, కానీ కాస్త టైం కావాలి. ఇంకొద్ది రోజులు ఆగండి, నన్ను టెన్షన్ పెట్టద్దాం ప్లీజ్. ఎలా మాట్లాడుతున్నారేంటండి? విన్నావు ఒక సంధ్య, నేను చంపకపోయినా రామలక్ష్మి ఏమీ బతుకుండదట. దేవుడా, ఎలాగండి ఇప్పుడు ఏం చేద్దాం? అందుకే కాపాడడానికి కాస్త టైం అడిగాను. అసలు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా రాబట్టాలి? అక్క, అక్కడ చిన్న షాపింగ్ కూడా చేశాం, అక్కడికి కూడా నిన్ను ఒకసారి తీసుకెళ్తాంలే. బావా, అక్కడ చీరలు చాలా బాగున్నాయి, ఈసారి అక్కని తీసుకెళ్ళి నువ్వు కొనిపెట్టు. డెఫినెట్గా, భార్య తర్వాత నేగా ఎవరైనా. రామలక్ష్మి, నాకు చాలా టైర్డ్గా ఉంది, నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను. నందిని, నువ్వు కూడా బాగా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే బావా. అక్క, ఎలా ఉంది నా ప్లాన్ ఇప్పుడు చెప్పు. నేను గెలిచానా నువ్వు గెలిచావా? దీన్ని గెలుపు అంటారా? దొంగ చాటుగా వేసే దొంగ వేషాలతో గెలిస్తే దాన్ని గెలుపు అనరు.
మోసం చేసి గెలిస్తే విన్నర్ అవరు. అసలు నిన్నేమంటారో తెలుసా? ఏమంటారు? ఓ ఆడదాని మెళ్ళో తాళి కట్టి ఆ భార్య బతికుండగా ఆమెతో కాపురం చేస్తుండగా ఆ మగాడితో తిరిగేదాన్ని ఏమంటారో తెలుసా? అదే నిన్ను కూడా అంటారు. అర్థం కాలేదా? కాకపోతే నీకు ట్రైనింగ్ ఇస్తున్న మీ అత్త నడుగు చెప్తుంది. నన్నంత మాట అంటావా? చెప్తా నీ సంగతి. అన్నం పెట్టకపోయినా మంచి నీళ్ళిచ్చే మానవత్వం మాకుంది. తీసుకో, నీళ్ళైనా తాగు. ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా? నేను చెప్పను. సరే, నీతో ఎలా నిజం చెప్పించాలో నాకు చాలా బాగా తెలుసు. రూపా, 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 రూపా కనిపించిందా? మాట్లాడవే. రూప ఇక్కడికి వచ్చిందా? అయ్యో, రాలేదే. వాట్? రాలేదా? అయినా ఒకతే ఎప్పుడైనా వచ్చిందా? ఇద్దరు కలిసే వస్తారు కదా. అయితే రాలేదా? చెప్పా కదా భరత్, రాలేదని. పోనీ, తీసుకొనిచ్చాడా? ఏంటి, మీరేమైనా తీసుకొని వచ్చారా అని అడుగుతున్నాను. చెప్పవే. మేము మేమెందుకు తీసుకొస్తాం? అమాయకంగా అడగద్దు. మీరేమైనా బంధించాలా అని అడుగుతున్నాను. మాకు మాకని తెలియదట్లుంటే మా పరిస్థితి ఎలా ఎందుకుంటుంది? రామలక్ష్మిని ఎలా చంపాలో తెలియక చస్తున్నాం. ఎలాగైనా మీ బ్లాక్మెయిల్ నుంచి బయటపడాలని చూస్తున్నాం. మా బాధలో మేముంటే మధ్యలో ఈ బంధించి తీసుకురావడం ఏంటి? వెళ్ళి ఎక్కడికి పోయిందో వెతుక్కో. అయినా ఏ బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయిందో. హే, స్టాప్ ఇట్. నేనేం తప్పన్నాను? నీ చెల్లి లేచిపోయిందంటేనే అంత కోపం వచ్చింది. మరి నా భర్తని ఇరికించి అంత చండాలం చేశారు, మరి నాకెంత కోపం రావాలి? ఏంటి రివర్స్ అవుతున్నావు? నీకింత ధైర్యం వచ్చిందంటే మీరే నా చెల్లిని ఏదో చేశారు. చెప్పు, నా చెల్లిని ఎక్కడ దాచారు? చెప్పగా, మాకంత టాలెంట్ ఉంటే మా గతి ఇలా ఎందుకుంటుంది? నిజంగానే వీళ్ళేమీ చేయలేదా?
లేక చేసి నటిస్తున్నారా? వీని డైవర్ట్ చేయాలి, లేదంటే ఇల్లంతా వెతికిన వెతుకుతాడు. త్వరగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ కంప్లైంటా? అవును, అసలే అమ్మాయిలకి రక్షణ లేకుండా పోయింది. ఎవడెత్తికెళ్ళాడో ఏం చేశాడో. నా చెల్లిని ఎవడు ఏం చేయలేడు. కంచైనా బంగారమైనా నిప్పు దగ్గర ఒక్కటే. వెళ్ళి త్వరగా కంప్లైంట్ ఇస్తే కనీసం జాడైనా దొరుకుతుంది, లేదంటే వాళ్ళ ఆధారాలు కూడా లేకుండా చేస్తారు. త్వరగా వెళ్ళండి. పోలీసులు అక్కర్లేదు. ఏం చేయాలో, నా చెల్లిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నేను మీ మనిషినేనమ్మా, కానీ నాకంటూ కొన్ని మంచి చెడ్డ ఉంటాయి కదా, వాటిని బట్టి పోతాను అంతే. అంటే అక్కడ మంచి ఇక్కడ చెడ్డనేగా? అయ్యయ్యో, ఇక్కడ చెడ్డైనా మంచేనమ్మా. గుడ్, ఇది కరెక్ట్ మాట. మా అత్త చెప్పిందే వేదం. మా అత్త ఏది చెప్తే అదే మంచి. ఇంతకీ ఆనంద్ బాబుతో ఆ మంచి మాట ఎప్పుడు చెప్పించుకుంటారు? ఏ మంచి మాట? ఐ లవ్ యూ. అదేగా? త్వరలోనే ప్రేమ కథా చిత్రం చూపిస్తా, చూస్తూ ఉండండి. ఏమిట్రా, భోజనానికి వచ్చారా? పెట్టుకొని తినొచ్చుగా, లేకపోతే నన్ను పిలవచ్చు. ఆకలిగా లేదు బామ్మా. నాకు తినాలని లేదు బామ్మా. మరెందుకు ఇక్కడికి వచ్చున్నారు? ఓహో, మీటింగ్ పెట్టుకున్నారా? ఏమిటే నీళ్లు పోసి గీతలు గీస్తున్నావు? ప్లాన్లన్నీ నీళ్లలో రాతలైపోయాయి బామ్మా. అవన్నీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అందుకే ఏం చేయాలో తెలియక కొత్త ప్లాన్లు వేస్తున్నాం బామ్మా. ఈ నీటి రాతలు మాత్రం ఉంటాయా? క్షణాల్లో ఆరిపోవు. అయినా ఇదంతా ఆ రూప గురించే కదా. గదిలో బంధించి ఇన్ని రోజులైనా ఒక్క విషయం కూడా చెప్పించలేకపోయాం. బామ్మా, మీరే ఏదైనా చెప్పాలి. అసలు మీరిచ్చిన ఐడియా వల్లే కదా రూపను బంధించాం. అలాగే రూప నోరు విప్పి నిజాలు చెప్పేలా ఏదో ఒకటి చెయ్యండి బామ్మ. చేతు, పోలీసులు కొట్టి దెబ్బలు బయటికి కనిపించకుండా నిజాలు చెప్పిస్తారే, పోనీ అలా చెప్పిస్తే దీంతో. బామ్మ, అలా కొడితే చచ్చిపోతే మరి ఏం చేద్దాంరా? పోనీ అదేదో సినిమాలో నిజాలు చెప్పించే మిషన్ పెడతారు. నో నో అని అరుస్తుంది, అది తెచ్చి పెడితే. అది పోలీసుల దగ్గరే ఉంటుంది, లై డిటెక్టర్. మరింకేం చేద్దాం? పోనీ అమ్మా తల్లి నిజం చెప్పమ్మా, రామలక్ష్మి ఏం చేసింది, మీరు ఎందుకు రామలక్ష్మి చంపాలనుకుంటున్నారు అని బుజ్జగించి అడుగుదావా? అలా మంచిగా లొంగే రకమే అయితే ఈ బంధించడాలు బెదిరించడాలు ఎందుకు బామ్మా? మరి ఏం చేద్దామే, ఎంతకాలం అది గదిలో హాయిగా తినేసి పడుకుంటుంది. ఇలాగైతే మనకి తిండి దండగ తప్ప ఇంకా లాభం ఏముందో చెప్పు. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదర్రా. ఎలాగైనా నువ్వు బయటపడాలి, రామలక్ష్మిని కాపాడుకోవాలి కదరా. అవును బామ్మా, కానీ అది ఎలాగో తెలియడం లేదు. రూపను బంధించాం, ఇంత పెద్ద సాహసం చేశాం, అసలు ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలి? అయితే నేను పనిచేస్తాను,
ఏంటి రూపతో మళ్ళీ ఒక్కసారి మాట్లాడతాను ఇప్పటికే చాలా సార్లు మాట్లాడాం కదా మళ్ళీ కొత్తగా ఏం మాట్లాడతాం కొత్తగానే మాట్లాడతాను ముందు పదండి రండి వస్తాం బామ్మ ఏం అడుగుతారు నా యాదవ ప్లాన్ దీన్ని బంధించమన్నాను కానీ అది ఇంత బొండిఘటమని అనుకోలేదే దేవుడా ఎలాగోలా దాని నోటెంబట ఒక మంచి మాట చెప్పించయ్యా నువ్విక్కడే ఉండు అలాగే మేడం అమ్మా కూర్చో నీతో కాస్త మాట్లాడాలి చెప్పమ్మా నా బాధ నీతో చెప్పుకోవడానికి వచ్చాను ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నేను మనిషిని కానా నాకు బాధలు ఉండవా అయినా నేనొక మనిషిగాను ఒక వైదేహిగాను బాధపడటం లేదురా ఒక అమ్మలా పడే బాధ అదేంటో చెప్పమ్మా అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు ఈ ఇంటి గురించి కొత్తగా అర్థం కాకపోవడం ఏంటమ్మా చాలా రోజుల నుంచి ఈ ఇంట్లో జరుగుతోంది అసలు ఎవ్వరికి అర్థం కావటం లేదు ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు నలుగురి గొడవలు అన్నట్టు అయిపోయింది ఇల్లు స్ట్రాంగ్గా లేకపోయినా పర్వాలేదమ్మా కానీ ఇంట్లో వాళ్ల బంధం స్ట్రాంగ్గా ఉండాలి లేదంటే ఆ బంధుత్వాలే కూలిపోతాయి మనం సుఖంగా ఉండేందుకు కాదు కష్టాలు పడేందుకు అనుకునేలా అయిపోయింది నా బాధ కూడా అదే అనంత్ అసలు అసలు ఇల్లిలా అవ్వడానికి కారణం ఎవరో తెలుసా ఎవరమ్మా వద్దులే చెప్తే నువ్వు బాధపడతావు ఎవరో చెప్పమ్మా రామలక్ష్మి రామలక్ష్మ ఆ రామలక్ష్మి కూడా అలా అవ్వడానికి కారణం నిన్ను పెంచిన తల్లి